జై హింద్ భారత్ ముందుగా నిన్న ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులందరికీ హాట్ కంగ్రాటులేషన్స్ ఎందుకంటే పేపర్ బాగా వచ్చింది నాకు తెలిసి ఎయిటీ పర్సంటేజ్ అభ్యర్థులు పాస్ అయిపోతారు ప్రిలిమ్స్లో డోంట్ వరీ ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ని నెలలు పాపం ఇన్స్టిట్యూట్లో తిని తినకుండా అక్కడ ఇక్కడ టెన్షన్తోని రూమ్లలో వండి వండుకోకుండా పాపం చాలా కష్టపడ్డారు ఎందుకనంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కష్టమే వేరే ఉంటుంది సో ఎక్కడి నుంచల్లో మారుమూల పల్లెటూరు నుంచి వెళ్ళి సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టి ఎండకు భరించి వానకు తడిసి అట్లా ఇట్లా అన్ని రకాలుగా కష్టపడ్డారు మీ కష్టం ఏమి వృధా పోదు సో మెయిన్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అనంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కాన్ హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి మొదలు పెడితే హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి మొదలు పెడితే ఎన్ఎస్జి కమాండో వరకు ఎన్ఎస్జి కమాండో వరకు యూనిఫామ్ సర్వీసెస్ అనేది సాక్రిఫైస్ ఈ సాక్రిఫైస్ అనేది మీరు మా మనకు ఫస్ట్ నుంచి వెళ్ళే స్టార్ట్ అవుతుంది ఎట్లా అంటే ఇక్కడ సమాజంలో పోలీస్ లేకపోతే సమాజం సమాజం ముందుకెళ్ళదు క్రైమ్ అనేది కంట్రోల్ కాదు ఎంతో కష్టం ఉంటుంది యూనిఫామ్ సర్వీసెస్లో డ్యూటీస్ అందరు ఆలోచన విధానం వేరు పోలీసు ఆలోచన విధానం వేరు ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్కైనా శుభకార్యాలకు రారు ఖచ్చితంగా ఏదో కొట్టుకోనో తిట్టుకోనో ఏడుపుతోని ఆ న్యాయం కోసమే వస్తారు తప్ప అట్లాంటి సిచ్యువేషన్స్లో సర్వీస్ ఓరియెంటెడ్గా సమాజానికి రక్షణ కల్పించే విభాగంలో మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి డిసిప్లిన్ మరియు సాక్రిఫైస్ అంటే మీరు పూర్తిగా ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయలేక సమాజం కోసం ఇప్పుడు అందరు ఫెస్టివల్స్ అయితే పోలీసులే ఎక్కువ రోడ్ల మీద ఉంటారు ఎందుకు అని అంటే ఏం జరగకుండా అనివార్యమైన ఏదైనా సంఘటనలు జరగకుండా ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి అట్లాంటి ప్రొటెక్ట్ చేసే గొప్ప గౌరవప్రదమైన జీవితం జీతం మీకు దక్కుతాయి కాబట్టి సో నేను చెప్పదలుచుకున్నది ఏంది అని అంటే మీరు ఇంత కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ పాస్ అవుతున్నారు సో మే ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్సు లాంగ్ జంపు పుట్ ఇవన్నీ చిన్నవే బట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల క్యాండిడేట్స్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎస్ఐ రాయడం జరిగింది సో ఆ వయసు వాళ్ళు ఏంది అని అంటే ఆల్మోస్ట్ అందరి దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ మ్యారేజెస్ అయి ఉంటాయి వేరే వేరే ఉద్యోగాలలో ఉంటారు యూనిఫామ్ సర్వీస్ చేయాలి అనే ఒక జిల్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ రాయడం జరిగింది సో అట్లాంటి వాళ్ళ కోసము అట్లాంటి తపన యూనిఫామ్ వేసుకోవాలి తెలంగాణ స్టేట్ పోలీసు క్యాప్ పెట్టుకోవాలి బెల్ట్ పెట్టుకోవాలి అనే ఆశ కోరిక ఆకాంక్ష ఎవరికైతే ఉన్నదో సాధించాలనే తపన కష్టపడే తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం ద్రోణాచార్య తలుపులు తెరిచే ఉన్నాయి సో మేము ఏం చేస్తున్నాం అనంటే దాదాపు రెండు వందల మంది అభ్యర్థులకు రెండు వందల మంది అభ్యర్థులకు మా దగ్గర ట్రైనింగ్ ఇవ్వడానికి టూ ఆర్ త్రీ మంత్స్లో రెండు నెలలు కంపల్సరీ ఉంటుంది రెండు నెలలు మే మినిమమ్ మూడు నెలలు అనేది మ్యాక్సిమమ్ ఇప్పుడు ఎస్ఐ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు కంపల్సరీ కానిస్టేబుల్ కూడా అప్లై చేస్తారు రెండింటికి అప్లై చేస్తారు ఇరవై రెండు తారీఖు నాడు ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటో తారీఖు నాడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఇన్ని రోజులు కష్టపడ్డారు తిని తినక నిద్ర లేక చదువుకున్నారు చదువుకొని ఎగ్జామ్ పాస్ అయి పాస్ అవుతారు ఎయిటీ పర్సంటేజ్ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిలియమ్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది సో నేనే మేమేంది అని అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ నుండి రెండు వందల మంది అభ్యర్థులకు మేము ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తూ మా దగ్గర పెట్టుకుంటూ ఎందుకు అని అంటే బయటికి వెళ్ళిన తర్వాత యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ అనేది బాడీకి చాలా దెబ్బతీస్తాయి అందుకని మా దగ్గరనే ఉంచుకొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రెండు నెలల ప్రోగ్రామ్ని మేము స్ట్రిక్ట్గా మిలిటరీ రూల్స్తోని పాటించడం జరుగుతుంది మేము ఎప్పటి నుంచో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఆర్మీ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే శిక్షణలో ఉన్నాం కాబట్టి పదహారు వందల మీటర్ల పరుగు పందాన్ని సివిల్ ఎస్ఐ తక్కువ ఉంటాయి ఏఆర్ ఏఆర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏఆర్ను ఇది టీఎస్పీస్ అది ఎక్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో రావాలి అని అంటే ఫిజికల్ మెరిట్ ఎక్కువ కొట్టాలి మెరిట్ మెరిట్ ఎడ్యుకేషన్లో కొంచెం తక్కువ ఉన్నా కూడా మెరిట్ మీరు ఎక్కువ మార్కులు సాధించినట్టే ఏది ఉంటే మెరిట్కి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్లో మీరు మెరిట్ కొట్టి ఫుల్ మార్క్స్ కనుక సాధించినట్టు అయ్యేది ఉంటే ఎక్సలెంట్ ఇంకా మీకు తిరుగులేదు మళ్ళీ మేము హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీ రాసిస్తాము గ్యారంటీ రాసిస్తాము ఏదైతే మేమిచ్చే ప్రోగ్రాంలో మీరు ఉన్నట్టు అయ్యేది ఉంటే మేమిచ్చే ప్రోగ్రాంలో మీరు ఉన్నట్టు అయ్యేది ఉంటే మీ సమయాన్ని రెండు నెలల నుంచి వెళ్ళి మూడు నెలలు మాకు ఇవ్వండి మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాము మీ మీ బెస్ట్ టైమింగ్ని ఐదు నిమిషాల నలభై నిమ్ నలభై సెకండ్ల టైమింగ్ని అంటే ఎక్సలెంట్ టైమింగ్ని ఫుల్ మార్క్స్ టైమింగ్ని మీకు జేబులో పెట్టి మేము పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది రెండు వందల మందికి మాత్రమే మా దగ్గర మా దగ్గర ఉండే కెపాసిటీ అంటే ఉంచుకునే అంటే మా హాస్టల్లో ఉండే కెపాసిటీ ఓన్లీ టూ హండ్రెడ్ మెంబర్స్కే ఉంది మేము ఎవరైతే పాస్ కీ పేపర్ వచ్చింది అందరూ చూసుకున్నారు మీన్స్ అందరికి తెలిసిపోయింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ గురించి మాత్రం ఎలాంటి భయము ఆందోళన అవసరం లేదు ఆ రెండు వందల మంది అభ్యర్థులకు మేము హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇస్తాము ఇంకొకటి ఏంటి అనంటే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏడెకరాల గ్రౌండ్ మా దగ్గర ఉంది ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉంది టూ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉంది శాండు టూ హండ్రెడ్ మీటర్ ట్రాక్ అనేది శాండు ఇస్కతోని రెండు వందల మీటర్ల ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే వర్షంలు ఎక్కువ కొడుతున్నాయి తెలంగాణలో కాబట్టి కొంత బ్రేక్ ఆగస్టులో ఆగస్టు పదిహేను ఇరవై ఆ టైంలో మేము కంప్లీట్ చేయడం ట్రాక్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది అంటే సెప్టెంబరు ఫస్ట్ నుంచి వెళ్ళి ఎట్టి పరిస్థితిలా ఎయిట్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాకు టూ హండ్రెడ్ మీటరు శాండుల్ శాండు ఇస్క ట్రాక్ అనేది మీకు కల్పించడం జరుగుతుంది ఇంతే కాకుండా హైస్ గట్టిపడడానికి స్టెమినా డెవలప్మెంట్ కావడానికి మేము ప్రతి సాటర్డే లాంగ్ రన్ లాంగ్ రన్ను డ్యామ్కు తీసుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్గా మనీ అనేది ద్రోణాచార్య ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్గానే మేము ఉంటాం కాబట్టి ఒక్కసారి ద్రోణాచార్యని నమ్మి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వకపోతే మేము బాండ్ రాసిస్తాము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది గ్యారంటీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మీరు మెరిట్లో కొట్టి చూపిస్తారు అట్లా చూపించేలా చేసే బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ మేము మా దగ్గర అలా ఉంటాయి కాకపోతే తట్టుకునే క్షమత రిజల్ట్ వచ్చేంతవరకు చూసే ఓపిక మీలో ఉన్నట్టయ్యేది ఉంటే తెలంగాణ స్టేట్ పోలీసులో జాబ్ సంపాదించాలనేది మీ అయితే ఇక్కడ ఖచ్చితంగా మేము హార్డ్ ట్రైనింగ్ అయితే ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ వయసు తక్కువ ఎక్కువ అనేది ఏం చూడము టఫెస్ట్ ట్రైనింగ్ ఉంటుంది ద్రోణాచార్యలో మార్నింగ్ ఫోర్కి లేవ లే లేపడంతోనే మా ట్రైనింగ్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది నైట్ పది పది గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది రన్ అయితేనే ఉంటుంది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేపిన తర్వాత ఫైవ్ థర్టీకి మేము గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది సిక్స్ సెవెన్ వరకు గ్రౌండ్ ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ ఓవర్ వెయిట్ ఎవరైతే ఉంటారో థర్టీ ఇయర్స్ దాటితే ఓవర్ వెయిట్ వాళ్ళు కూడా చాలా ఉంటారు కాబట్టి ఓవర్ వెయిట్ వాళ్ళకు మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ సెషన్ కూడా టూ అవర్స్ గ్రౌండ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో లాస్ట్కి ఎ సెవెన్ ఓ క్లాక్ మేము డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత సెవెన్ థర్టీ టూ టెన్ అంటే నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఎడ్యుకేషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ ట్రైనింగ్తో సహా ఎడ్యుకేషన్కి మేము కూడా అవకాశం ఇస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఓరియెంటెడ్గా మేము వర్క్ చేయడం జరుగుతుంది ఫిజికల్ అనేది మీరు నా మా మీద ద్రోణాచార్య మీద నమ్మకంతో వదిలిపెట్టండి ఆ ఫిజికల్ కొట్టించే బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ బాండ్ రాసిస్తాం అందులో నో డౌట్ సో సో ఇంకో ఇంకో కొన్ని వీడియోస్ కానివ్వండి ఇంకొన్ని అప్డేట్స్ కానివ్వండి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సరే అకాడమీకి వచ్చినా రాకున్నా మేం చేసేది ఏంటి అని అంటే సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి ఎలా ప్రిపేర్ కావాలి షార్ట్ పుట్ ఎలా వేయాలి లాంగ్ జంప్ ఎలా వేయాలి ఎలా ఫిజికల్కి ప్రిపేర్ కావాలనేది డే టు డే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మేము ఆలోచించేది ఏంది అని అంటే జస్ట్ నిన్ననే మీరు ఎస్ఐ ప్రిలిమ్స్ రాశారు కాబట్టి ఎస్ఐకి అప్లై చేసిన వాళ్ళు కానిస్టేబుల్కి అప్లై చేస్తారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కూడా అయిపోతే మీరు జస్ట్ టూ త్రీ డేస్ వన్ వీక్ అట్లా రెస్ట్ తీసుకోండి మెయిన్స్ ఫ్రీ అవ్వండి ఇన్రోల్ కష్టపడ్డరు కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అనేది ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ధన్యవాదాలు జై హింద్ జై భారత్